ఎప్పుడైతే విభజన జరిగిందో ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను అంతవరకు కూడా మీరు చూస్తే అన్ని రాజకీయ పార్టీలు అటు ఇటు డివైడ్ కావడం కొన్ని నాటకాలు ఆడారు కానీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆనాటి పెద్దలు విభజన పెట్టినప్పుడు కూడా రెండు రాష్ట్రాలకు సరైన న్యాయం చేయమని పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ సరే విభజన జరిగింది కొన్ని నిర్దిష్ట కొన్ని హామీలు ఇచ్చారు అయితే ఈరోజు మీరు చూస్తే ఐదేళ్లలో మొత్తం రాష్ట్రంలో ఆ రోజు పరిస్థితి పదహారు వేల కోట్ల రూపాయలు డెఫిషిట్ అది చరిత్ర ఒక లక్ష పది వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వాటాగా వచ్చిన అప్పు ఇది కూడా వాస్తవం ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఒక ఆంధ్రప్రదేశ్కి అక్కడి నుంచి అయితే ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచించాం విభజన జరిగింది ఇది యథార్థం విభజన జరిగిన తర్వాత పరిపాలన ద్వారా ప్రభుత్వ విధానాల ద్వారా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలి అనేది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం ఆ ఎక్సర్సైజ్లోనే రోజు మీరు చూస్తే ఇదే రోజున నవ నిర్మాణ దీక్ష ఏదో మనం నష్టపోయాం అని దిగులు పడిపోవడం కాకుండా అప్పులున్నాయి అని బాధపడిపోవడం కాకుండా దీన్ని అధిగమించే దిశగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో నవ నిర్మాణ దీక్షకు ప్రారంభించాం ఆ రోజు నేను ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేశాం చాలామంది చెప్పారు పుట్టినరోజును దా దాచిపెట్టుకొని లే నవంబర్ ఫస్ట్ మేం చేస్తామంటే తెలంగాణలో కూడా వాళ్ళు కూడా హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది వేరే రోజు ఆ రోజు మేము చేస్తా ఉంటే కరెక్ట్ కాదనే ఈ రోజుని మనం ఇచ్చేయాలి అదే మరిగా నవ నిర్మాణ దీక్షలతో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి కష్టపడితే మనం సాధిస్తామనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం అందుకనే ఆంధ్రప్రదేశ్ని ఒక సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆ అడ్వాంటేజెస్ని ఆలోచించుకొని ఒకటి గోదావరి కృష్ణా రెండు నదులు పోలవరం కానీ నదుల అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది అది కూడా గ్రావిటీతో పెద్ద హైట్ ఉండదు ఇదంతా కూడా ఫ్లాట్ ల్యాండ్ అందుకనే మొత్తం ఈ నదుల అనుసంధానం పోలవరం పూర్తి చేసుకుంటే చిన్న చిన్న లిఫ్ట్లతో రాష్ట్రం అంతా నీళ్ళు ఇవ్వచ్చు గ్రావిటీతో నీళ్ళు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో పోలవరం మీద శ్రద్ధ పెట్టాం డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే ఈరోజు మీరు చూసినప్పుడు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సాగునీటి ప్రాజెక్టుల కోసం ముందుకు పోయాం దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నాం ఇంకొక పక్కన ఇక్కడ అంతా కూడా మీరు చూస్తే ఏదైతే సీ కోస్ట్ సముద్ర తీరం ఈస్ట్ కోస్ట్లో వెయ్యి కి తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల సముద్ర తీరం ఉండే ఏకైక ప్రాంతం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పోర్ట్లెడ్ ఎకానమీ ఇండస్ట్రియలైజేషన్కి మనం ముందుకు పోయాం అదే మరిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు భూములు బాగున్నాయి వ్యవసాయంతో సమానంగా ఇండస్ట్రియలైజేషన్కి ముందు పోవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి సమస్యల్ని అధిగమించి సవాళ్ళని అధిగమించి ఎప్పటికప్పుడు పోవడానికి రెండు వేల ఇరవై తొమ్మిది విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా భారతదేశంలో ఉండాలని ఒక ఆకాంక్ష పెట్టుకుని దాని ప్రకారం నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోయాం దానికి నవ నిర్మాణ దీక్ష ఉపయోగపడే పరిస్థితికి వచ్చింది అయితే అప్పటికి పదేళ్ళు మనకు ఆ రోజు మీరు చూస్తే అమరావతి బైఫర్కేషన్ యాక్ట్లో నిర్దిష్టంగా కొన్ని హామీలు ఉన్నాయి అవి కూడా నేను మాట్లాడతాను దానికంటే ముందు క్యాపిటల్ లేని పరిస్థితి అప్పుడే శివరామకృష్ణ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని అసెంబ్లీలో సమావేశంలోనే నేను తీర్మానం కూడా పెట్టి ఏ జిల్లాకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో చెప్పి రాజధాని సమదూరంలో ఉండాలి కాబట్టి అన్ని ప్రాంతాలకి పన్నెండు ఒక పక్క పార్లమెంట్స్ ఉంటే ఇంకొక పన్నెండు ఇంకొక పార్ల ఒక పక్క ఉంటే మధ్యలో గుంటూరులో అమరావతి రాజధానికి రూపకల్పన చేశాం ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు హైదరాబాద్లో ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఆ భూమిని ఆధారంగా చేసుకొని నేను ఐటీ కంపెనీలకి అభివృద్ధికి వీటికి ముందుకు పోయాం దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేశాం ఐటీ తీసుకొచ్చాం బీటీ తీసుకొచ్చాం బయోటెక్నాలజీ తీసుకొచ్చాం ఫార్మా తీసుకొచ్చాం ఫైనాన్స్ తీసుకొచ్చాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేసాం వెల్త్ క్రియేట్ చేయగలిగాం ఇక్కడికి వచ్చినప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి రైతులు స్వచ్ఛందంగా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఎలాంటి లిటిగేషన్ లేకుండా భూమి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చింది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇది ప్రపంచానికే ఒక ఆదర్శంగా అనేక స్టడీలు జరిగాయి ఇది సాధ్యమా అందులో సంపద సృష్టించడమే కాకుండా ఆ సంపద సృష్టిలో రైతుల్ని భాగస్వాములు చేసే కార్యక్రమం ఇది భూమి వారిది వారిచ్చింది ఫ్రీగా ఆ భూమి వల్ల రాష్ట్రంలో రాజధాని వస్తుంది ఆ భూమి ఇచ్చిన రైతులకు కూడా అభివృద్ధిలో అవుతారు సంపద సృష్టిలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇప్పటికే నూట ముప్పై తొమ్మిది ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి ఇక్కడికి యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అది పూర్తయి ఉపాధి అవకాశాలు ప్రభుత్వానికి సంపద సృష్టి వల్ల ఆదాయం తద్వారా ఏదైతే వాళ్ళు ఇచ్చిన భూమి మనం అభివృద్ధి చేసిన తర్వాత కూడా మిగులు భూమి ఉండి దాని విలువ అనేక రేట్లు పెరిగి ప్రభుత్వానికి ఒక సంపద ఆదాయం వచ్చేది కనీసం రెండు లక్షల నుంచి మూడు లక్షల కోట్లు ఇప్పటికే వచ్చేది ఇంకా రాను రాను ఇంకా పెరిగి ఉండేది ఇది ఈ విధంగా మొత్తం అనేక ప్రయోజనాలు పెట్టుకుని ప్రజా రాజధానికి మనం శ్రీకారం చుట్టాం ఆ రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా యాక్సెప్ట్ చేశారు అసెంబ్లీలో చెప్పారు మాకు గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని పెడితే మాకు అబ్జెక్షన్ లేదు ముప్పై వేల ఎకరాలు కావాలని వీళ్ళు కూడా చెప్పారు చెప్పిన పెద్ద మనుషులు ఆ రాజధానిని నాశనం చేయడానికి విచ్ఛిన్నం చేయడానికి మూడు రాజధానులనే మూడు ముక్కలాటకు ప్రారంభించి కనీసం తొమ్మిది సర్వ తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా మీ రాజధాని ఏది అంటే చెప్పలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని నెట్టేసే పరిస్థితికి వచ్చారు బాధ ఆవేదన తపన ఒక నమ్మకంతో రాజధానికి భూములు ఇచ్చారు ఆ నమ్మకంతో భూములు ఇచ్చిన పాపానికి ఇప్పటి వరకు పదకొండు వందలు పన్నెండు వందల రోజులుగా రోడ్ల మీద పడి ఆడబిడ్డలు నానా విధాలుగా అవమానం పాలయ్యి జీవనోపాధి కోల్పోయి తాతలు ముత్తాతలు ఇచ్చిన భూమి ఒక్క సెంట్ ఇవ్వాలంటే ఎవడో ఒప్పుకోడు అభివృద్ధి జరుగుతున్నా ఒప్పుకునే పరిస్థితి లేని పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళు ఇచ్చిన పాపానికి దెబ్బతినే పరిస్థితికి వచ్చారు దేశం మొత్తం ప్రతిష్ట పోయింది మనం ఎవరన్నా బయట పోయి మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని ఈయన స్థితిలో ఈరోజు మనందరం తయారయ్యే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన నేను ఆ రోజు ఆలోచించాను పోలవరం